అటు స్పెషల్ ఫోకస్ లాక్ డౌన్ వల్ల థియేటర్ల యజమానులు నష్టాలు బారిన పడుతున్నారు సినిమా హాల్స్ మూసివేయడంతో యాజమాన్యాలతో పాటు అక్కడ పనిచేస్తున్న వారు కూడా దిక్కుతోచని స్థితిలో ఉన్నారు ఒక సినిమా హాల్లో నుంచి 30 నుంచి 40 మంది రోజు పనిచేసే వారు ఉండగా వారికి జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని యాజమాన్యాలు చెప్తున్నారు ప్రభుత్వం తమని ఆదుకోవాలని కోరుకుంటున్నారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రైమ్ 9 న్యూస్ ఏలూరు కరెస్పాండెంట్ చౌదరి అందిస్తారు मन जिला केन्द्रमैन एलूर विजयलक्ष्मी थिएटर दर मन चूस पूर्ति स्थाई में थिएटर अने बोसीपो पैस्थि एरपड़ी मन चूस दीं पे एवर कार्मिक उद्योगस्थलो वालू पन लेकिन खाली कुर्चुना पैस्थि एरपड़ी मन चूस नित्यम कलकलात एपड़ू इप्ड मार्निंग षो टाइम टाइम कला पूर्ति स्थाई में अनेक मंदिर वंदरा मंद इकड़क वी पूर्ति स्थाई में विनोदा आस्वादा की क्यू लाइन मरी टिकेट कैस्थि एरपड़ी मन चूस विजुअल चूसक यद టికెట్ కౌంటర్ ఉందో టికెట్ కౌంటర్ అనేది పూర్తి స్థాయిలో ఇక్కడ బోసిపోయిందని చెప్పుకోవచ్చు ఎవరైతే ఈ లాక్ డౌన్ సందర్భంగా ఈ 2 నెలల నుంచి వినోద ప్రియులు ఎవరైతే ఉన్నారో ఇక్కడికి సినిమా హాల్లో సినిమాలు ఆడకపోవడం మూలన పూర్తి స్థాయిలో నిరాశ చెందుతున్నారు అని చెప్పుకోవచ్చు విజయలక్ష్మి థియేటర్ అనేది ఈ ప్రసిద్ధి గాంచిన ఈ థియేటర్లో పూర్తి స్థాయిలో మునిపెన్నడూ లేని విధంగా పూర్తి స్థాయిలో మనం చూసుకోవచ్చు ఇక్కడ మూతబడటంతో ఖాళీగా బోసిపోయిన పరిస్థితి ఉంది ఇప్పుడు మనం లోనకి వెళ్లి అసలు పరిస్థితి ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం ప్రస్తుతం మనం థియేటర్ లోని ప్రొజెక్టర్ రూమ్ లో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్తి స్థాయిలో ప్రొజెక్టర్ రూమ్ అనేది చాలా కీలకమైనదని చెప్పుకోవచ్చు ఏదైతే చిత్రం వస్తుందో తెర మీద పట్టడానికి ఇది ముఖ్య భూమిక పోషిస్తుంది ఇక్కడ ప్రొజెక్టర్ ఆపరేటర్ అయితే ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి గత 2 నెలల నుంచి సినిమా హాల్ అనే పూర్తి స్థాయిలో బంద్ అయి ఉన్నాయి మీరు వచ్చి ఇక్కడ ప్రొజెక్టర్ దగ్గర ఏం చేస్తున్నారు ఇక్కడ డైలాగ్ టూరిజం తోడని చూసుకొని టెస్టింగ్ చేయాలండి లేకపోతే ఆగిపోతాయండి పాడిపోతాయండి ఇవాళకి 50 రోజులు లాక్ డౌన్ చేశారండి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయండి వాండర్ ఇచ్చేవాళ్ళ వాండర్ ఇచ్చారండి దాని గవర్నమెంట్ కాపాడాలని కోరుతున్నామండి రాష్ట్ర సీఎం ఉన్నారంటే అతను రైతులు ఉంటారు తప్ప సినిమా కార్మికులు క్యాంటీన్ వర్కర్లు డిఆర్ గేట్ మ్యాన్లు ఆపరేటర్లు బుకింగ్ మ్యాన్లు వాళ్ళు దయచేసి చూడవాలని కోరుతున్నామండి ఈ పూర్తి స్థాయిలో రోజు వచ్చి చూసి తుడిసి టెస్ట్ చేసుకోవాలి లేకపోతే పరిస్థితి ఏంటి లేకపోతే ఆగిపోతాయండి మళ్ళీ ఆగిపోతాయండి మరి వాండర్కి లాస్ కదండి ఇప్పటికే వాండర్కి లాస్ ఉన్నాయండి వాళ్ళు బాగుంటే మేము బాగుంటాయండి అందుకండి అందుకు మీ బాధపడుతున్నామండి మమ్మల్ని గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ని కాపాడాలని కోరుకుంటున్నామండి ఏదైతే ఈ ప్రొజెక్టర్ ఉందో ప్రొజెక్టర్ని డైలీ ప్రతిరోజు వచ్చి ఇక్కడ క్లీన్ చేసి టెస్ట్ చేసుకోవాలని చెప్పేసి ఏమాత్రం 2 రోజులు రాకపోయినా కానీ పూర్తి స్థాయిలో దీంట్లో సాంకేతిక లోపాలు ఏర్పడతాయని చెప్పేసి దీనివల్ల అనేక నష్టం ఏర్పడే అవకాశం ఉందని చెప్తున్నారు అట్లాగే యాజమాన్యం ఆదుకున్నప్పటికీ పూర్తి స్థాయిలో ఏదైతే ప్రభుత్వ రంగం ఉందో ప్రభుత్వ రంగం ఈ చిత్రసీమను కానీ అలాగే సినిమా హాల్ని కానీ ఆదుకోవాలని చెప్పేసి రైతులతో పాటు మేము కూడా కష్టపడి పనిచేసే వాళ్ళు మాకు జీతాలతో లేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పేసి చెప్తున్న పరిస్థితి అయితే ఉంది దీంట్లో పనిచేసే దీనికి సంబంధిత రంగాలకు సంబంధించిన క్యాంటీన్లు కానీ అట్లాగే ఏదైతే కూల్ డ్రింక్ షాపులు కానీ అట్లాగే సైకిల్ స్టాండ్కి సంబంధించిన కార్మికులు కూడా నష్టపోయే పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం వారితో ఉన్నాం వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాళ్ళు ఏ రకంగా నష్టపోతున్నారు అనే విషయం మీద మాట్లాడదాం చెప్పండి ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ చేస్తున్నారు మీరు ఎటువంటి నష్టాలు పొందుతున్నారు ఇక్కడ ఇక్కడ ఈ లాక్డౌన్ వల్ల మేము చాలా నష్టాలు ఉన్నాము జీతాలు కూడా యాజమాన్యం ఇచ్చేది ఇచ్చారు ఇంకా వాళ్ళని ఇబ్బంది పెట్టే సినిమాలు పడితే కదా వాళ్ళు మాకు జీతాలు ఇచ్చే చేస్తారు వాళ్ళకి సినిమాలు లేవు వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇవ్వగలరు మాకు దయచేసి ముఖ్యమంత్రి గారు మాకు అందరికీ సహాయం చేయమని మా కార్మికులు సినిమా కార్మికులకి ఇదంతా మా గేట్ మ్యాన్లో కానీ క్యాంటీన్లో కానీ అందరికీ మాకు హృదయపూర్వకంగా అలాగే సినిమా నిర్మాతలు కానీ పెద్ద పెద్ద హీరోలు కానీ వీళ్ళు కూడా సహాయం చేస్తే మాకు చాలా ఆనందం తృప్తి కలుగుద్ది మాకు చేయమని మా హృదయపూర్వకంగా ముఖ్యమంత్రి గారికి సినిమా నటీనటులకి నమస్కరించి నేను ప్రార్థిస్తున్నాను ఏదైతే మనం చూసుకున్నట్లయితే యాజమాన్యం ఎంత ఆదుకున్నప్పటికీ మా కష్టాలు అనేవి రోజు రోజుకి పెరుగుతూ వస్తున్నాయి అని చెప్పేసి అట్లాగే ప్రభుత్వం కానీ సినీ రంగ పెద్దలు కూడా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నారు ఏదైతే క్యాంటీన్లు సైకిల్ స్టాండ్కి సంబంధించిన వాళ్ళు అనేక మంది జీవనోపాధి పొందుతున్నామని చెప్పేసి పూర్తి స్థాయిలో వీళ్ళందరికీ జీవనోపాధి కోల్పోయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు కొంతమంది ఇక్కడ ఉండగానే కొంతమంది ఎవరైతే ఉన్నారో ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు ఉన్నారని వారి పరిస్థితి మరీ దుర్భరంగా ఉందని ఇక్కడ వారు పనిచేసే వారు చెప్తున్న పరిస్థితి ఉంది జిల్లాలో ఉన్న
36 సెంటర్లలో 90 సినిమా హాల్తో పాటు రాష్ట్రంలో వేలాది సినిమా హాళ్లు పూర్తి స్థాయిలో లాక్డౌన్ సందర్భంగా నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో ఈ లాక్డౌన్ సందర్భంగా ఇంకా కొనసాగితే మట్టికి మా పరిస్థితి ఏంటనే ఆలోచనలో పడ్డారు యజమానులు. ఇప్పటికే సినిమా హాల్ రన్ అయినా అవ్వకపోయినా పూర్తి స్థాయిలో విద్యుత్ బిల్లులు అయితే అధికంగా వస్తున్నాయని చెప్పేసి కనీస బిల్లులు అయితే చెల్లించకుండా ప్రభుత్వం ఏదైనా తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి, అలాగే పూర్తి స్థాయిలో తన దగ్గర పనిచేసి ఎవరైతే కార్మికులు ఉన్నారో వారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి యజమానులు అయితే కోరుకున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో చౌదరి, ప్రైమ్ 9 న్యూస్, ఏలూరు నుండి.